ఎక్కడకక్కడా ఈ రోజు ఇల్లు పట్టాల పేరుతో పేదవాడి దగ్గర భూమి తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చి ఒక్కొక్క ఎకరా దగ్గర 50 నుంచి 50 లక్షలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకున్నారు ఇదికి సరిపోయినట్టుగా పేదవాడికి ఇల్లు పట్టాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి పట్టాలకు దబ్బులు దండుకున్నారు ఈ రెండు ఒక ఎత్తైతే మూడవది జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి ఏవైతే ఇల్లు పట్టాల గురించి సెలెక్ట్ చేసినటువంటి ప్రదేశాల్లో మట్టి కప్పాలని ఉపాధి హామీలో సిమెంట్కి డబ్బులు ఇస్తారు ఐరన్కి డబ్బులు ఇస్తారు ఈ ప్రభుత్వంలో కొత్తగా మట్టికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి ఈ రోజు ఉపాధి హామీ పథకంలో 1500 కోట్ల రూపాయలు ఈ నాయకులు దోచుకున్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి ఇల్ల పట్టాల పేరుతో సుమారు 5000 కోట్లు వీరు దోచుకున్నారని నేను చెప్పడం కాదు వాస్తవాలతో సహా ఈ రోజు మేము చెప్పినా సరే నెత్తి నేరు కొట్టుకున్నా సరే ముఖ్యమంత్రిలో చల్లం లేదు।